मीडिया मित्र की राष्ट्र प्रजी प्रत्येक रैत सोदरी सोदर की नमस्कार अभिनंदन रोज रोज की वैसीपी प्रभुत् नय वंचन विधा बैठपड़नाई रैत पालिट इधि बढ़ तैयार पैस्थी నాలుగు రోజులు కొనుకో సెప్టెంబర్ 1వ తారీఖున వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం అనే పేరుతో జీఓఎంఎస్ నంబర్ 22 విడుదల చేశారు. దీని పేరు నగదు బదిలీ కాదు, దాని బదులు రైతు మెడకు ఉరితాళ్ళని పెడితే చాలా సబబుగా ఉంటుంది. ఇది రైతుల హక్కు, మీ భిక్షం కాదు. ఆ రోజు కూడా మేము ఉచిత కరెంట్ ఇస్తామని మీరు చెప్పారు తప్ప మేము నగదు బదిలీ పెడతామని ఎక్కడ చెప్పలేదు. ఈరోజు నగదు బదిలీ పేరుతో రైతు మెడకు ఉరితాళ్ళేసే పరిస్థితి వచ్చారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. రైతులందరూ కూడా పోరాడి సాధించుకున్న హక్కు ఉచిత కరెంటు. 40 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా పోరాడి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు దీనికి నాంది పలికారు, స్లాబ్ రేటింగ్స్కి వచ్చారు. తర్వాత కాలక్రమేణా ఇది ఉచిత కరెంట్ కింద రైతులకు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు రైతుల మనోవేదన మీటర్ పెట్టడం, ఆ మీటర్ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు రావడం, కొంతమంది అయితే ఆ మీటర్ని రివర్స్ కూడా తిప్పి జైలుకు పోయిన సందర్భాలు, రైతులకు కరెంటు సరిగా ఇవ్వకుండా పంటలు ఎండిపోయిన సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి రైతులకు స్లాబ్ రేట్ ఇవ్వాలి, 50 రూపాయలు హెచ్పి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిది. ముఖ్యంగా రాయలసీమ, అదే మాదిరిగా రాష్ట్రంలో ఉండే మెట్ట ప్రాంతాలు చాలా అవసరపడుతున్నారు. అనేక సందర్భాల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం, నీళ్ళన్నీ కూడా ఇస్తున్నాం, కానీ మెట్ట ప్రాంతంలో ఉండే రైతు రోజు రోజుకు 1000 అడుగుల కిందికి వెళ్ళిపోయి, ఇంకా పాతాళ గర్భానికి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఒక బోర్ ఫెయిల్ అయితే ఇంకొక బోర్ వేయడం, ఆ విధంగా 5-6 బోర్లు వేసి పొలం మీద ఉండే మమకారం, వ్యవసాయం మీద ఉండే ప్రేమతో పర్వాలేదు ఏదో ఒకటి కలిసి వస్తుందని చెప్పి ముందుకు పోతూ అనేక విధాలుగా మనుగడ సాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రైతులకి ఈరోజు రాయలసీమ కానీ మెట్ట ప్రాంతాలు కానీ ఈ ప్రాంతంలో ఉండే రైతులకి ఈరోజు మీరు చేసే పని వల్ల చాలా దారుణంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఒక ఆర్థిక విధానమే కాదు, రైతుల మనుగడకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం. దక్షిణ భారతదేశంలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ కానీ తమిళనాడులో కానీ ఉచిత కరెంటు, అదే రైతులు మా రైట్ కింద ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు మారినప్పుడు దయాదర్శనాలు పనిచేది కాదని చెప్పుకోవడం మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే క్యాబినెట్లు తీసుకున్నారో మీటర్లకి మోటార్లకి మీటర్లు పెట్టడం దానిపైన చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ఇది రైతుల ప్రాణాలు తీయడమే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 22 రద్దు చేసి ఉచిత కరెంటు యాజ్ తీజ్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొక పక్కన మీరు చెప్పేది చూస్తామంటే రైతుకి ఇన్ని చేసి తేనె పూసిన కత్తి కబుర్లు చెప్తున్నారు. 30 ఏళ్ళకు ప్రణాళిక చేస్తారంట, 30 ఏళ్ళకి ఉండాలి కదా. మీరు ప్రణాళిక చేయడం ఏంటి? ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? మీరు ఈరోజు చేసేదేంటి? ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాటకు నిలబడకుండా మేము 30 ఏళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నాం,
మాట తప్పం మడమ తిప్పం అని చెబుతూ ప్రతిరోజు మీరు చేసే పని కుప్పి గంతులు తప్ప ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ పెడతారంట, సెపరేట్ అకౌంట్ పెడతారంట, వీళ్ళు డబ్బులు వేస్తారంట, ఆ డబ్బులు మళ్ళీ డిస్కౌంట్ పోతాయంట. అంటే ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు అడుగుతున్నాను? ఈరోజు మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు ఎడా పెడా తెచ్చారు. మొన్నే 15 నెలల ప్రభుత్వం 1,03,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. గంటకు చూస్తే దగ్గర దగ్గర 9 కోట్ల రూపాయలు, ఒక రోజుకి గంటకు 9 కోట్లు, ఒక నిమిషానికి 18 దశలు, ఒక సెకండ్కి 30,000 రూపాయలు చొప్పున అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు. కొన్ని బ్యాంకులకు పోతెచ్చి కొట్టి మీరు ఏ విధంగా తీరుస్తారు, మీకు ఇవ్వమని కూడా చెప్పినా ఏదో ఒక విధంగా దుడ్డి దారిని అప్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని, కడాన కలెక్టరేట్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే, ప్లే గ్రౌండ్ని పబ్లిక్ లంగ్ స్పేస్ని అమ్మేయాలనుకుంటున్నారంటే ఏమన్నా మిమ్మల్ని? ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మీరు ఇవన్నీ అమ్మడానికి ప్రయత్నం చేసి ఎడా పెడా అప్పులు చేసి ఈరోజు మళ్ళా చూస్తామంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఇస్తే FRBM కింద 3% ఉంది, దాన్ని 5% చేస్తాం, కోవిడ్ వచ్చింది 0.5% ఆటోమేటిక్గా ఇస్తాం, అదే సమయంలో మిగిలిన కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒకప్పుడు నెంబర్ 2 మనం ఫస్ట్ ఇయర్, అది పెట్టిన 2 ఏళ్ళు మనమే నెంబర్ 2గా ఒక సంవత్సరం వచ్చాం, మళ్ళీ 2 సంవత్సరాలు నెంబర్ 1గా వచ్చాం. దానివల్ల మీకు 0.25% వస్తుంది. అదే మరి వన్ నేషన్ వన్ రేషన్, ఇది కూడా ఆ రోజు మొత్తం కూడా ఆధార్ సింకరణైజ్ చేసి రెడీమేడ్ డేటా ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఇచ్చే రేషన్కే వర్తింపజేస్తారా లేకపోతే రాష్ట్రానికి మనం ఇచ్చే రేషన్ ఎవరి వేరు ఇస్తారని కూడా మీరు ఆలోచించాలి.